శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే, ఈ పంచమంలో రాహు ఉన్నాడు. పంచమం అంటే పిల్లల ప్రదేశంలో రాహు కూర్చున్నాడు. ఈ పిల్లల వల్ల కొంచెం చిరాకులు పరాకులు చేస్తున్నాం. పిల్లలకి ఉద్యోగము వ్యవహారం ప్రయత్నం చేస్తుంటారు, అవ్వక చదువులో ఒక ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, చదవక వాళ్ళు మాట వినక మనల్ని చిరాకు పెట్టడం, ఇవన్నీ నెలలో కాదు కదా, ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. రాహు పంచమం ఉన్నాడు కనుక ఖచ్చితంగా పిల్లలతో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మీనరాశి వారికి. అలాగే మీనరాశి వారిలో ఇప్పుడు క్యారింగ్ అంటే ఎవరైతే మనకు సంతానం గర్భవతి స్త్రీ లాగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంత పంచమంలో రాహు ఏం చేస్తారంటే కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అంటే రాహు గ్రహానికి సంబంధించి కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే గురుమంగళ యోగం అష్టమ స్థానంలో ఉంది. అష్టమంలో ఉండడం అని అంటే కొంత అనారోగ్యంగా ఉన్న స్థితి నుండి ఆరోగ్య స్థితికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాగ్యంలో గురువు శుక్ర రవి బుధులు ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఇంట్లో ఇల్లానికి కొంచెం అనారోగ్యం చూపించే అవకాశం ఉంటుంది. దీనికి ఆరోగ్యం ఉంటుంది, ఇంట్లో ఇల్లానికి మాత్రం అనారోగ్యం చూపించే అవకాశం ఉంది. రాజ్యంలో సేమ్ ఉంటుంది. ఉద్యోగ ప్రదేశంలో ఎంత చేసినా అంతే అన్నట్టు ఉంటుంది. ఒక ఏడాది పాటు శనీశ్వరుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి, అది కూడా సొంత ఇంట్లో లేడు. వాడు ధనురాశన అంటే గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అంటే ఈ రాజ్యాధిపతి ఇంట్లో వాడు ఉన్నాడు. అంటే న్యాచురల్గా వాడు కొంత రాజ్యస్థానాన్ని కొంత స్టాగ్నెంట్ చేస్తాడు, ఎక్కువ గ్రోత్ ఇవ్వడం. అలాగే లాభంలో కేతు ఉన్నాడు. గోచారం కేతు ఉన్నాడు కాబట్టి ప్రాఫిట్, గుడ్ ప్రాఫిట్ ఇస్తారు కమ్యూనికేషన్ సెన్స్లో. ఎన్ని చేసినా ఏదో ఒక లేని స్థితిని మాత్రం మనం చూపించడం ప్రయత్నం చేస్తారు మీనరాశి వారికి. మీనరాశి వారికి ఏంటంటే గురుబలం ఉంటే సరిపోతుంది ఈ జాతకానికి. సో వీళ్ళు ఏం చేయాలంటే నిత్యం దక్షిణామూర్తి గణపతి దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరం అవుతుంది. శని రాజ్యంలో ఉన్నాడు కాబట్టి రాజ్యస్థితిని కూడా మనం ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా చేసుకోవాలి కాబట్టి ఉద్యోగమే పురుష లక్షణం ఉన్నది. స్త్రీ అయిన పురుషులు ఉద్యోగం ఈ మధ్య కాలంలో వ్యాపారం ఉద్యోగం చేయండి, ఏ పని జరగదు. అమెరికాలో వెళ్ళినా ఎదురు పని చేయవలసిందే, ఇండియాలో ఎదురు పని చేయవలసిందే. ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి, తప్పదు కదా. వ్యాపకంలో ఆటంకం కలగకూడదు. ఒక వ్యాపారం వ్యవహారం ఏదైనప్పటికీ ఉద్యోగం అయినప్పటికీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్యారలల్గా నాలుగు రకాల అప్పులు చేస్తారు. ఒకటి ఇల్లు కొనుక్కుందామని, కారు కొనుక్కుందామని, ఇంట్లో సామాన్లు కొనుక్కుందామని, అంటే ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుందామని, ఇవన్నీ ముందు వాళ్ళు అప్పులు చేసేస్తుంటారు. ఇందులో ఏమైనా రాజ్యంలో డిఫరెన్స్ వచ్చినా కూడా ఇవన్నీ ఎవరు తెలుస్తారు అంటే నేను లౌకికంగా మాట్లాడుతాం అనుకోకండి, ఇది నిజంగా పెద్ద ప్రాబ్లమే. ఇద్దరు ఒక ఉద్యోగం పాడైనా కూడా అలాంటి వాళ్ళు అనేది చాలామంది వచ్చారు కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళకి మీనరాశి వారికి రాజ్యంలో శని కూర్చున్నాడు కాబట్టి అక్కడ ఏడాది రెండేళ్ళు ఉంటాడు, వాడు ఈజీగా ఉంటాడు కాబట్టి అదొక భయంకరమైన స్థితి. ప్రతిరోజు సంపాదించినా దాన్ని ముందు తీసి పక్క పెట్టడం ప్రయత్నించాలి, ముందు ఇన్స్టాల్మెంట్ కట్టడం ప్రయత్నించాలి, తడిపి మోపే అవకాశం ఉంటుంది. అంటే దీనన్నింటినీ కంట్రోల్ చేయడానికి శనీశ్వరుణ్ణి రాహుని ప్లస్ గురుణ్ణి మొత్తం అంతా కంట్రోల్ చేసి ఒక పాజిటివ్ ఎనర్జీ చేయడానికి మేధా దక్షిణామూర్తి మంత్రం. దాన్ని రెగ్యులర్గా సాధన చేయండి. ఏ సాధన చేసినా కనీసం ఒక దీక్షలా చేయడం ప్రయత్నించండి. ఏదో టైంపాస్ చేసినందుకు నేను చెప్పాను కదా, రెండుసార్లు మూడుసార్లు తెలుసుకుంటాను. ఒక దీక్ష అనుకోండి, దీక్షలా చేసుకుంటే అదే గ్రౌండ్ లెవెల్లో మీకు కింద ఫౌండేషన్ వేస్తుంది, మీకు ఏమైనా కింద పడిపోకుండా జాగ్రత్త చూస్తుంది. ఇప్పుడు ఉద్యోగం అనేది ఉంటుంది, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా ఉద్యోగం ఉంటుంది, మీకు ఆ జీతం అయితే కట్టేది. చాలామంది ఉద్యోగం చేస్తారు, జీతం తీసుకుని అప్పులు కట్టేస్తుంటారు. ఆ పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యాంగం కట్టారు. శుభం వ్యాధి.